పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలో తన మార్కెంట్ చూపించారు. అసెంబ్లీ గేటు కూడా దాటనీయమను అన్న వైసీపీ నాయకులు కంగు తినేలాగా 100% స్ట్రైకింగ్ రేటుతో ఎన్ని స్థానాల్లో పోటీ చేశారో అన్ని స్థానాల్లోనూ విజయ పతాక ఎగురువేసి జనసేన సత్తా ఏంటో నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, దేశంలోనూ విదేశాల్లోనూ ఉన్నటువంటి సమస్త తెలుగు ప్రజలందరూ కూడా ఏకాగ్రతతో ఆసక్తితో ఎదురు చూసిన ఫలితాలే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా, జనసేన ఎన్ని సీట్లు సాధించబోతోంది, అసలు జనసేన ఈసారి రిమార్కబుల్ పరిస్థితికి వస్తుందా రాదా అని అందరూ ఆశతో ఎదురు చూశారు. ఎంతోమంది బెట్లు కూడా కట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని కొంతమంది కట్టారు, లేదు గెలుస్తాడని మరికొంతమంది కట్టారు. ఇదంతా చరిత్ర. పవన్ కళ్యాణ్ గెలిచాడు, మామూలు గెలుపు కాదు, అద్భుతమైన విజయం. 21 సీట్లు సాధించేశాడు, అయిపోయింది. డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా అయిపోయారు, మరీ సంతోషం. మళ్ళీ ఇప్పుడేం చేయబోతున్నారు? డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయబోతున్నారంటే ఆయన పాలనలోనే ఎలా భాగస్వామి అవుతారని కాదు, పాలనలో ఆయన భాగస్వామి కావాల్సిందే, అది ఎలాగో అవుతారు. కానీ ఇంతకాలం ఫ్రీడ్ స్టేజ్లో ఉన్నటువంటి స్పష్టాస్పష్టంగా ఉన్నటువంటి జనసేన పార్టీని ఎలా కన్సాలిడేట్ చేసుకోబోతున్నారు, ఎలా పటిష్టపరచుకోబోతున్నారు, క్యాడర్ని ఎలా ఒకతాటిపై తీసుకురాగలుగుతున్నారు, ఎలా కొత్త సభ్యుల్ని చేర్పించుకోగలుగుతున్నారు, వీటికి సంబంధించిన వ్యూహాలు ఏమైనా చేస్తున్నారా? ఇది ఇవాళ పవన్ కళ్యాణ్ ముందు ఎవరూ చెప్పలేనటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించి తీరాలి. జనసేన పార్టీని పటిష్టపరచుకోవడానికి, ఆ పార్టీకి ఒక స్థిరమైనటువంటి రూపురేఖలు కల్పించడానికి ఈ 5 ఏళ్ళు గోల్డెన్ ఛాన్స్ లాంటిది. ఎందుకంటే ఏ పార్టీకైనా, ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలో రాకముందు, అధికారంలో వచ్చాక అని విభజన చాలా స్పష్టంగా ఉంటుంది. అధికారంలో వచ్చాక పార్టీ ఖచ్చితంగా కన్సాలిడేట్ అవుతుంది, కొత్త శక్తులు వచ్చి చేరుతాయి, పాత శక్తులు బలోపేతమవుతాయి, కార్యకర్తలు ఎదుగుతారు, కార్యకర్తలు శక్తిమంతులు అవుతారు, వాళ్ళ గొంతుకు ఒక గుర్తింపు వస్తుంది. వీటన్నింటినీ కూడా గుర్తించగలిగే నాయకత్వం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి జనసేనను పటిష్టం చేసుకోవాలి, ఈ 5 ఏళ్ల కాలంలోన దాని శక్తిని పునర్నిర్వచించుకోవాలి, బలోపేతం చేసుకుని రానున్న ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానైనా పోటీ చేసేటువంటి సత్తా జనసేన సాధించుకుంటేనే ఈనాటి గెలుపుకు ఒక సార్థకత. అలా లేదు, చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మనం అలా 5 ఏళ్ళు గడిచిపోనివ్వండి, అయ్యేదేముంది, డిప్యూటీ సీఎంని హాయిగా ఉంటుంది, ఆయన అలా ఉండాలనుకోండి. కానీ అలా ఉంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం చేసేశారు, సమాన బాధ్యతలు ఇచ్చారు, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు కూడా పెట్టాలి అని అన్నారు. పైగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలుగుదేశంని కలపడంలోన, బీజేపీ తెలుగుదేశంని జట్టు కలపడంలోన, మళ్ళీ జట్టుగా కలపడంలోన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇంతవరకు ఓకే, ఇంత క్రియాశీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారం వచ్చాక ఏం చేయబోతున్నారు? ఆ అధికారాన్ని అర్థం చేసుకుని పాలనలోనే తలమునుకలైపోతారా, పార్టీని బలోపేతం చేసుకుంటారా, చేసుకోలేరా? ఒకవేళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి నడుం బిగిస్తే తెలుగుదేశం వారి నుంచి వచ్చేటువంటి సహాయం ఏంటి, సహాయ నిరాకరణ ఏంటి? ఎందుకంటే ఒక పార్టీ ఎదుగుతుందంటే పక్క పార్టీ అంత తొందరగా ఆహ్వానించే పరిస్థితులు ఏ రాజకీయ చరిత్రలోనూ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రాజకీయ వటవృక్షం. ఆ వటవృక్షం కింద ఇప్పుడిప్పుడే తలెత్తి నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మొలక ఆ చెట్టు నీడలోనే ఉంటే ఎదగడం అనుమానమే. మర్రి చెట్టు నీడన గడ్డి కూడా మొలవదు అని అంటారు. మళ్ళీ ఈ రాజకీయ వటవృక్షం నీడలోన ఎల్లకాలం పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉండిపోతే అతని శక్తి ఏమైపోతుంది, అతన్ని నమ్ముకున్నటువంటి పార్టీ ఎంత మేరకు ముందడుగులు వేయబోతోంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి రానున్న 5 ఏళ్ల కాలంలో సంస్థాగత పునర్నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అడుగులు వేయగలరు, 2029 నాటికి ఒక అజేయమైన అప్రమేయమైన శక్తిగా జనసేనను ఎలా తయారు చేయగలరు అనే దానిపైనే ఆయన రాజకీయ జీవితం విజయవంతంగా సాగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.